ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జల దిగ్బంధనంలో మంచిర్యాల జిల్లా కేంద్రం. క్షణక్షణం భయం భయం, పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న చిరు వ్యాపారులు. కుటుంబం గడవడమే భారంగా మారిందంటూ మనోవేదన. ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కుండపోత వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రం అతలాకుతలమవుతోంది. పట్టణంలోని రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పద్మశాలి కాలనీల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల తాటికి కాలనీలు, ప్రజలు అతలాకుతలమవుతున్నారు. అడుగు తీసి అడుగు వేలని పరిస్థితి ఇక్కడ నెలకొంది. రాత్రికి రాత్రి ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరగా పెద్ద పెద్ద భవనాల్లోని సెల్లార్లలోకి భారీగా వర్షపు నీరు చుట్టుముట్టింది. ఫలితంగా ఎటు చూసినా పంట పొలాల మాదిరిగా కాలనీలో కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. గత 25 ఏళ్ల క్రితం నమోదైన వర్షపాతం ఈసారి నమోదు కావడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పక్కనే ఉన్న గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండగా రాళ్లవాగు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడు కడెం ప్రాజెక్టు దహించర్జంలో ఉండగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ కాలనీ, రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీ ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని పునరావాస కాలనీకి తరలించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. పండ్ల, కూరగాయల చిరు వ్యాపారులు వేల రూపాయలు ఖర్చు చేసి తీసుకొచ్చిన కూరగాయలు, పండ్లు రోజుల తరబడి వర్షాలు కురవడంతో బయటికి జనాలు రాకపోవడంతో తెచ్చిన సరుకంతా కుల్లిపోతూ తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీ పనిచేసుకుని జీవించే దినసరి కూలీలు కురుస్తున్న వర్షాలకు ఎక్కడా పనులు జరగకపోవడంతో అర్ధఖాళీలతో అలమటిస్తున్నారు. వీటికి తోడు ఆర్థిక సమస్యలు, ఫైనాన్స్ వేధింపులు, కుటుంబ సమస్యలు వీరిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా పట్టణంలో పలు ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మేము ఎట్లా బతాలి చెప్పండి? ఈ వర్షానికి మేము ఎక్కువ బయటకు లేకుండా ఆధారం లేదు, మాకు ఇంటికి ఆదాయం లేదు. అక్కడ ఎక్కడో ఎక్కడ పనిచేసి పట్టుకోదు. మాకు ఆదాయం లేకుండా కేసీఆర్ నమ్మకం ఉన్నాం. ఈ తెలంగాణ కేసీఆర్ మనకి న్యాయం చేస్తారంటే మనం వంట చేసుకుంటే పట్టుకోదు. వంటలు లేవు, మేము ఎట్లా బతాలి? మీరు న్యాయం చేయాలి. వంట చేస్తారు. మాకు వంటలు లేవు. ఇప్పుడు వర్షాలు ఎవరు దృష్టి లేదు, మాకు ఇవ్వలేదు, ఇంట్లో ఏం లేవు. మాకు కేసీఆర్ గారు న్యాయం చేయాలని కోరుకుంటాం. ఈ పారిశ్రమం ఉన్నాడంటే ఇదో మంగళ సిద్ధిపేట లెక్క చేస్తానన్నాడు. సిద్ధిపేట వాళ్ళు ఇట్లా మాలకి ఎంత ఖరాబ్ అయింది పరిస్థితి. అమ్మకపోతే మైదు లేదు, అమ్ముతేనే అవుతాను. చిరాకు లేక వర్షం చేయబట్టి తాను ఇబ్బందులు పడతాను. తగ్గించాలి, తగ్గిస్తేనే బతుకులు, తగ్గించకపోతే బతుకులు లేవు మాకు. కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ ఏజోన్ సూపర్ బజార్ ప్రాంగణంలోని శ్రీ 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 షిరిడీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం 5:15 నుండి సద్గురు సాయిబాబాకు కాకడ హారతితో షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పంచామృతాల అభిషేకం, సహస్రనామార్చన, అనంతరం లక్ష్మీ గణపతి, దత్తరుద్ర హోమములను, మహాపూర్ణాహుతి, తదుపరి సద్గురు సాయినాథునికి మధ్యాహ్నం పంచహారతి ఇవ్వడం జరిగింది. అనంతరం మహానైవేద్యం సాయిబాబాకు వేద మంత్రోచ్చరణల మధ్య సమర్పించారు. సాయి భక్తులకు సాయి మహాప్రసాదాలను అందించడం జరిగింది. అదేవిధంగా సంధ్యాహారతి అనంతరం పల్లకి సేవ, సాయిభక్త బృందంచే భజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొని సద్గురు సాయినాథుడి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి మహోత్సవంగాను సహకరించిన సాయి భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. Thank you.
తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావు నియంతలాగా వ్యవహరిస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దండపల్లి మండలం కోయపోచగూడెం ఆదివాసీ గిరిజనులు పోడుభూములు సాగు చేసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అది నియంతృత్వ అహంభావానికి నిదర్శనమని రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావుని ఆయన వ్యాఖ్యానించారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దండపల్లి ఎంఆర్ఓ ఆయన కార్యాలయానికి కాకుండా రేంజ్ ఆఫీసర్కు పోయి మహిళల్ని బైండ్ ఓవర్ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు ఎంఆర్ఓలను హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు నిలబెడతామని తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన సమస్యలు పరిష్కరించాలని వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవెన శంకర్, పట్టణ కార్యదర్శి కలీందర్ అలీఖాన్, నాయకులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, సృజన్ కుమార్, రేగుండ చంద్రశేఖర్, లింగం రవి, కారుకూరి నాగేష్లు పాల్గొన్నారు. భూమిపుత్రుల శత్రుల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలుసు అన్నా అడవి తల్లిని నమ్ముకునేటువంటి గిరిజనులు శత్రువుల శత్రు శిబిరాలు చూసారా వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇంత హింసిస్తూ ఉన్నారు? ఒకవైపు జోరైన వర్షం పడతా ఉన్నారు, కడియం ప్రాజెక్టు మొత్తం తెగిపోతుందని భయపడతా ఉన్నారు, ఎడతెరని వర్షం ఒక వారం రోజులు పడతా ఉన్నాయి, మరి ఈ పంట ఇంకా ఎక్కువ పడుతుంది వర్షం. అక్కడ గిరిజనులు ప్రతి సంవత్సరం బోడి వ్యవసాయం చేసుకుంటాం, బోడి వ్యవసాయానికి హక్కు కల్పిస్తామని పట్టాలు ఇప్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పదే పదే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి మౌనం దాల్చారు. నిజంగా మన ప్రధానమంత్రి భీమవరం వచ్చి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి గిరిజనులకి హక్కులను కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చిపోయారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక కేంద్ర ప్రధానమంత్రి ఇద్దరు హామీ ఇచ్చితే కూడా, మరోవైపు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా గిరిజన సమస్యను అడిగి తల్లిబెట్టిన పరిస్థితి సలహా ఇచ్చింది. అయినా సరే దీన్ని ఖాతరు చేయడం లేదు. చాలా చోట్ల ఈ పోడు భూమిని రానియకుండా పోడి వ్యవసాయం అడ్డుకుంటున్నారు. ఇక్కడ మంచిర్యాలలో ఉన్నటువంటి దండపల్లి మండలం కూడా అదే చేస్తాం. దీనిలో టమాషా ఏంటంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం బుసలు కొడుతున్నాయి. బుసలు ఎట్లా కొడుతున్నాయంటే, రెండు నాలుగు భావములు బుస కొడుతూ ఉంటే ఆ చొంగ కారు జవాలం మార్పుగా భయపడిపోతాం. తీరా పరిశీలిస్తే ఆ రెండు నాలుగు భావాలకి కూరలు లేవు, అంటే పండు వీకేస్తే అంటుంది, అంటే కూరలు లేని బుసలు కొడుతూ ఉన్నాయి రెండు. కాబట్టి ఈ ఈయన బుస వాడికి ప్రమాదం లేదు, బీజేపీ బుస వీడికి ప్రమాదం లేదు. ఇలా బుసలు కొట్టుకుంటూ మనమంతా కళ్ళకు చూస్తున్నాం, గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నాం. ఇలాగ విచిత్రం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్, మరి వీళ్ళిద్దరు కలిసి దాడులు చేస్తున్నారు. పైపచ్చు ఓడు భూముల వ్యవసాయాన్ని మేము జరగలేము, ఈ ఊర్లో ఉండనీయం, మీ గుడి తీసేస్తాం అని హిట్లర్ ఎట్లయితే శబ్దం చేశాడో అదే శబ్దం చేశాడట. ఎవరు? రత్నాకర్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్. ఈయన హిట్లర్ పుట్టాడా? పొరపాటు హిట్లర్ పుట్టేట్టున్నాడు, లేకపోతే అర్థకుండా ఎంత వస్తుంది? ఇటు హామీ ఏం చేస్తాడు? అది ఎవరు పని చేస్తున్నాడు? బర్రె పైన భద్రభద్రగా పనులు వీరుడా? గిరిజన పైన దాడి చూపించారు. ఈ శాతం అయితే మాఫియా గ్యాంగ్ నుంచి చేయించు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయి, కళ్ళ దొంగలు ఉన్నారు, వాళ్ళ మంచి ఈ శాతం అవుతుందా? వాళ్ళకి సలాం కొడతావా? గిరిజనకు వచ్చేకాడికి వాళ్ళు బట్టలు కొడతాయిస్తావా? ఆడవాళ్ళు పట్టు ఏం బట్టలు కొడతీసేంత కోరుకుంది? నీకు అంత కోరుకుంటే ఇంట్లో పోయి మీ పిల్లలకి బట్టలు కొడ తీసుకోండి. గిరిజన బట్టలు కొడతాయన్నా సిగ్గుందా కొంచెం అన్నా? పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నవాళ్ళు అది ఆడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారంట, మహిళలు ఉన్నారంట, సిగ్గట్లేదు వాళ్ళకి? మహిళలు రూమ్ తీసుకెళ్ళి బట్టలు తీస్తారా? తర్వాత ఒక అమ్మాయికి అయితే కాళ్ళు గొడవలతో నరికారు, బట్టలు వెళ్ళి చీలిపోయింది. ఇంకొక అమ్మాయికి అయితే ఈ గుళ్ళంతా గాయాలి. ఆడవాళ్ళు హింసించారు, గతంలో 20 మంది అరెస్ట్ చేస్తే, మళ్ళీ 12 మంది అరెస్ట్ చేస్తే, అనసూయ అనే అమ్మాయి మీద ఖర్చు కట్టుకోరు, ఈ అమ్మాయి పెద్ద గట్టిగా మారుతుంది కాబట్టి ఖర్చు కట్టుకుని బట్టలు వెళ్ళి చీల్చారు, మళ్ళీ బెదర కొడుతున్నారు, ఇంకా జైలు పెడతాం పిలుస్తారు. ఇటువంటి పౌర సేవ నుంచి ఇచ్చారు, వీళ్ళు ఆధారం మీద ఏంటంటే మీకేం సమాధానం? ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి అడవి భూముల్లో అడుగుపెట్టే హక్కు మీకు ఎక్కడ?
మేము మీ ప్రాపర్టీ కాదు, ఆ రేంజర్ వారికి ప్రాపర్టీ. మరి నేను నేను దిగిపోతున్నాను. మరి సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉన్న రేంజర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట వింటున్నా మీరు వినడం లేదు. ఇది గిరిజనుల్ని శత్రుల్లాగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా అన్యాయం ఇది. జోరున వర్షం వస్తామంటే వీడు పోయి కృషి మొత్తం పీకేశారు. బియ్యం చివరికి బియ్యం కొరగా పెట్టి తీసుకెళ్ళిపోయారు. కొత్త నిట్టనలు వదిలిపెట్టి వచ్చేసారు. చెట్ల కింద వాళ్ళు కాపలా కాసుకుంటారు. ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ సంచులు కాపలేదు కాసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎందుకు లేదు కానీ మేము పోయినాము ఈరోజు. ఎందుకంటే అక్కడ శిబిరం ఏమైంది, నేను దాకా పోలీసులు ఉన్నాను అక్కడ, ఫారెస్ట్ వాళ్ళు. ఈరోజు శిబిరం కనపడ్డా, ఎందుకు భయం అయిపోయారు? అసలు మీకే సంబంధం అని మీరు గిరిజనులు కుట్టారా? మీరు అక్కడే సంబంధం మీకు, మీ పోలీస్ స్టేషన్లో ఉండాలి. మీరు గిరిజనులు గిరిజనులకు అడవి తల్లికి పుట్టారు కంటే వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు అక్కడ గిరిజనులు కుట్టలే, ఎవరు మీ అమ్మాయి ఎవరో వచ్చి ఇక్కడ పెద్ద చేస్తున్నారు. కాండానికి కాకుండా కాకుండా మీ ఇష్టం అనిపిస్తున్నారు. మేము తీవ్రంగా భయం వేస్తున్నాం. దీన్ని వదిలిపెట్టేయలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఆల్రెడీ మాట్లాడాం. ఆయన రిపోర్ట్ ఇవ్వని అడిగాడు. చంద్రయ్య గారి కోసం ఎక్కడ చంద్రయ్య జస్టిస్ చంద్రయ్య గారితో ఫోన్లో మాట్లాడాం. ఇంకా వారికి రిపోర్ట్ ఇస్తాం. ఇది ఢిల్లీ దాకా తీసుకెళ్తాం. ఇది మానవ హక్కుల వేదిక మీద దోషులు నిలబెట్టాలని చెప్పేసి హెచ్చరిస్తాం. అదేవిధంగా గిరిజనులకు మేము హామీ ఇచ్చాం, వాళ్ళకి కావాల్సిన అమృతావర్త భక్తిగా వాళ్ళ షెల్టర్ కోసం, తిండి కోసం ఇంతగా సహాయం చేయడానికి మా జిల్లా పార్టీ సహాయం ప్రయత్నిస్తా ఉంది. ఆ శంకర్ తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడు మేము ఏం చేసాం అంటే, ఆ రత్నాక అనేటువంటి సిఐ రేంజర్ ఆఫీసర్ని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. వరద బాధితులు, మాతా శిశు ఆసుపత్రిలోని రోగులకు, వారి బంధువులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. భారీ వర్షాలకు కాలేజీ రోడ్లోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి భవనం చుట్టూ గోదావరి వరద నీరు చేరుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకరోజు ముందు ఆసుపత్రిలోని రోగులను, వారి బంధువులు, కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే రామ్నగర్లోని పలు ఇళ్లను రాళ్లవాగు బ్యాక్ వాటర్ జల దిగ్బంధనం చేయడంతో పురావాస కేంద్రంలో వరద బాధితులను తరలించారు. మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు వరద బాధితులకు భోజన సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మాతా శిశు కేంద్రంలోని రోగులు, వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని పంపిణీ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తలదాచుకున్న వరద బాధితులకు భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. వరద బాధితుల ఆకలి దప్పులు తీర్చేందుకు భోజనం, తాగునీరు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత ఏడాది కూడా వరద బాధితులకు భోజనాన్ని, అల్పాహారాన్ని అందజేసినట్లు వారు గుర్తు చేశారు. మంచల్ జిల్లాలో కానీ, మంచల్ పట్టణంలో కానీ కొన్ని ప్రాంతాల్లో నీటిమయమయ్యాయి. దాన్ని ముఖ్యంగా చూసుకుంటే ఎంసీహెచ్ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, నీటికి పూర్తిగా లోపలతో గురైన కావున ఏదైతే ఈ మాతా శిశు హాస్పిటల్ దాంట్లో ఒక 100 మంది పేషెంట్లు నిన్న ఉండడం జరిగింది. దానికి ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెల్లవంతుడు అందరం కలిసి నిన్న రాత్రి అక్కడ ఉండడం జరిగింది. 11 గంటల ప్రాంతం వరకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరూ యువత పాల్గొని వారిని ఆ ఎంసీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కు అందరినీ అంబులెన్స్ సురక్షితంగా తరలించడం జరిగింది. ఏదైతే ఈ శ్మశాన బాటికి ఉందో దానికి నిన్న ఒక బాడీ అక్కడ రావడం జరిగింది. మేము అక్కడ స్వయంగా ఉండడం జరిగింది. ఆ పాపం బంధువులు ఒక 2 గంటల పాటు రోడ్డు పైన ఉండి ఏం చేయాలో దిక్కుతో పరిస్థితుల్లో ఉంటే ఒక వ్యక్తి తన ప్రైవేట్ స్థలంలో అవకాశం ఇస్తే దానిలా ఖననం చేయడం జరుగుతుంది. ఇలా ఎంసీహెచ్ హాస్పిటల్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అప్పుడే ప్రసవించిన పాపలను పట్టుకొని పోతా ఉంటారు. రక్తం వాళ్ళ రక్తం కింద పోతా అంటే మా మనుషులన్నీ తలలిన్నాయి. ఈ హాస్పిటల్ ఎవరి కోసం కట్టారు? కాంట్రాక్టర్ల కోసం కట్టారా? మీకోసం కట్టారా? ఈ స్థానిక ఎమ్మెల్యే మేము మొత్తం ఇక్కడ నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతంలో ప్రేమ్ సాగర్ రావు గారు దాని గురించి ఆరోపించడం జరిగింది. ఈ హాస్పిటల్ సరైన భూమి కాదు, ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ కాదు, వాటర్ వస్తాయని చెప్తే శ్మశాన వాటికకు మొన్నటికి ఈ వ్యాపారస్తులతో పాటు 20 లక్షల భూమి కొని 2 కోట్ల ఫండ్ మున్సిపాలిటీ నుంచి పెట్టించి అది కూడా కరెక్ట్గా చెప్తే ఇవన్నీ
మేము డెవలప్మెంట్ చేస్తా అంటే, మేము అభివృద్ధి మా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా అంటే ఈ ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి మనం విమర్శిస్తారు, మాపై ఆరోపణ చేస్తారు, రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు. ప్రజలారా ఒకటి గమనించండి, ఇలా ప్రేమ్ సాగర్ రావు ఏదైతే శ్మశాన వాటిక గురించి ఎంసీఎ చార్జ్ మాతశ్రీ హాస్పిటల్ గురించి విమర్శించారో, ఇలా నిజం కాదా, ఇలా అక్కడ నీళ్లు రాలేదా, ఇలా శ్మశాన వాటిక గారికి శవలను తీసుకోగలుగుతాం, మృతదేహం తీసుకోగలుగుతామా? ప్రతి ఒక్కరు ఇలా సాక్ష్యాధారాలు ఎవరైనా ఇలా మన మంచాల నాడు గంగా నడి ఒడ్డు కట్టి చూస్తే ఎంసీఎ హాస్పిటల్ ముందు కావచ్చు, ఇలా మన శ్మశాన వాటిక నీళ్ళు మొత్తం పూర్తిగా ఉన్నాయి. ఈ గతంలో చెబితే ఆరోపణలు ఉంటే ఇదేంది, ఎమ్మెల్యే మూచేతు నీళ్ళు తాగే కొంతమంది నాయకులు, అధికారం ఉంటే ఏ పార్టీ ఆ పార్టీ ఉండే నాయకులు ఈరోజు ప్రతిసారి ప్రేమ సాగర్తో విమర్శించారు. ఈ నిజానికి ఇలా ఏం చెప్పగలుగుతారు మీరు? మీరు జనానికి వచ్చి సమాధానం చెప్పాలి. ఇలా ఎంతమంది గర్భిణీలు, గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టాక 2 గంటలకు వచ్చి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పేరు, వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యే గారు తక్షణమే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ కోరి మనం ఖచ్చితంగా నువ్వు రాజీనామాలు చేయాలని మేము కోరుతున్నాము. సాయంత్రం 6 గంటలకు ప్రేమ సాగర్ ఫోన్ చేసి మరి ఎంసీఎస్ హాస్పిటల్ మునిగిపోతుంది, మరి అక్కడికి ఉండి అని చెప్పగానే మా కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అక్కడికి వెళ్ళి దాదాపుగా 6 గంటల నుండి 12 గంటల వరకు వాళ్ళందరినీ చెరవేసి మళ్ళీ ఉదయమే పొద్దున్నే మళ్ళీ సార్ ఫోన్ చేసి మరి టిఫిన్ కార్యక్రమం పెట్టమని చెప్పారు. పొద్దున్నే ఉదయం 6 గంటలకు టిఫిన్ కార్యక్రమాలు అన్నీ రెడీ చేసి వాళ్ళందరికీ అక్కడ ఉన్న ఎంసీఎస్ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు, ఆ పిల్లలకు సంబంధించినటువంటి వారందరికీ టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం కూడా వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్టీఆర్ నగర్ రావడం జరిగింది. ఇక్కడ కూడా అసలు ఎవరికి భోజన సౌకర్యం లేదు, వీరందరూ ఇల్లు మునిగిపోయి ఇవాళ అన్ని షెడ్లల్లో చర్చిలలో ఉన్న వారందరికీ కూడా ఇలా భోజనం ఏర్పాటు ప్రేమ్ సర సార్ గారు అందించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇకనైనా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇకనైనా మరి కళ్ళు తెరిచి చూసి ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరడం. మంచిర్యాల ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు మంచిర్యాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో భోజన వసతిని కల్పించారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని రోగులకు ఇబ్బంది కలగకుండా భోజన వసతిని కల్పించినట్లు లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించారు. వర్షాలు కురుస్తున్న రోజులన్నీ కూడా రోగులకు ఈ సేవా కార్యక్రమాన్ని అందిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముఖేష్తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, వారి నుంచి వచ్చే బంధువులందరికీ భోజన వసతి కోసం మేము భోజనము అందివ్వడం జరుగుతుంది లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో. దీనికి మా లయన్స్ సభ్యులు మరి వారి మిత్రులు లయన్ కే గోపి, జే సంజీవ్, ఎం సంపత్, ఎన్ అర్జున్రావు, పి వెంకటేశ్వర్లు, టి తిరుపతి రెడ్డి, పంజాబ్ దాల్ ఫ్రై రైస్ వీరి సహకారంతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ సీనియర్ సభ్యులు, పిఆర్సీలు, జెడిసి ప్రెసిడెంట్, సెక్రటరీ అందరం ప్రతి ఒక్కరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. అదేవిధంగా బాధితులు కూడా వైశ్యభవన్లో అందరినీ తీసుకొని ఉంచినట్టు తెలిసింది. రేపటి నుంచి అక్కడ కూడా మేము అన్నదానం ప్రొవైడ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గత 4 రోజుల నుండి వర్షం ఎడతెరపు లేకుండా రావడము, గ్రామాలు, ముంపు ప్రాంతాలంతా కూడా పోలీస్ ఫోర్స్ అందరూ, రెవెన్యూ, మెడికల్ సిబ్బంది అందరూ కూడా సుస్థిరమైన ప్లేస్లలో వాళ్ళు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి అక్కడే వరకైనా ఎలాంటి అల్పాహారం కానీ, ఆహారం కానీ, భోజనం కానీ దొరకని ఎడల లంచ్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ముఖేష్ గారు వారి కానీ మా సభ్యులు ఎవరినైనా కానీ సంప్రదించడంతో వారికి అక్కడ తప్పకుండా ఈ రెయిన్ సీజన్ అంతా పోయేదానికి, అంటే ఎక్కడైతే వరదలు ఉన్నాయో ఆ వరదలన్నీ కూడా పోయేదానికి కూడా వారికి అన్నదానం కానీ అల్పాహారం కానీ అందించడానికి ముందరికి వచ్చినాం లంచ్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల.
అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఈ వర్షంలో చిన్న చిన్న ఏరియాలలో పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఒక 35 అంబ్రెల్లాను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరం కూడా మీరు ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్స్ ప్రభావం మంచిగా విజ్ఞప్తి చేస్తున్నది. ఎలాంటి ఆహారం లోటు లేకుండా మనందరి బాధ్యత మాకు ఫోన్ చేయండి, తప్పకుండా అక్కడికి వీల్స్దారం చేయడం జరుగుతుంది. ర్యాలీ గడ్పూర్ దుర్గాదేవి 51వ వార్షికోత్సవం మహోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఆదివారం రోజు ఘనంగా క్వారీ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంసీసీ కంపెనీ ఇన్ఛార్జ్ జీఎం విజయ్ గోపాల్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాతర ఆర్గనైజర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లేష్, జనరల్ సెక్రటరీ ఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా క్వారీ దుర్గాదేవి అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం రోజు జరగనున్న జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆమె యొక్క కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంత వాసులకు, నేతలకు, దాతలకు మంచిర్యాల సిమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలియజేయనిదేమనగా, ప్రతి సంవత్సరము ఎంసీసీ క్వారీలో జరిగేటువంటి అమ్మవారి దుర్గాదేవి యొక్క జాతర ఈ సంవత్సరం జరపడానికి మేనేజ్మెంట్ కమిటీ వారు నిర్ణయించారు. 51వ జాతర 17/7 ఆదివారం రోజున జరగడానికి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మేడం గారు ఏర్పాటు చేశారు. కనుక భక్త మహాశయులందరూ కూడాను ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించి వారి యొక్క కరుణ కృప కటాక్షలను పొంది తిరిగి క్షేమంగా వారి వెళ్ళకు వెళ్ళగలరని కోరుచున్నాం. సర్వే జనా సుఖినోభవంతి. జరిగే 17/7/2022 జరిగే ఈ మహాజాతర, క్వారీ దుర్గాదేవి టెంపుల్లో జరిగే మహాజాతరకి అన్ని రకాల ఏర్పాట్లు కమిటీ వారు చేస్తున్నారు. ఈ హెవీ రైల్స్ కారణంగా కొద్దిగా అసౌకర్యం కలిగితే వచ్చిన భక్తులు మమ్మల్ని మన్నించి సహృదయంతో ఒకళ్ళు ట్రాఫిక్ జామ్ కాకుండా, పబ్లిక్కి ఏ విధమైన ఆటంకం కలగకుండా ఒకళ్ళొకళ్ళు వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు కటాక్షానికి పాత్రలు కాగలరని మీ అందరికీ మా కమిటీ తరఫున, ఎంసీసీ కంపెనీ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. కొమరం భీం జిల్లా రౌటసంఖ్యపల్లి రెబ్బన మండలంలోని వంకులం గ్రామంలో వర్షంలో సైతం లెక్క చేయకుండా అశ్విన్ రెడ్డి వాగులు వంకలు దాటుతూ పర్యటించి గిరిజన కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని, పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని పేర్కొన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులు పోడు భూముల సమస్యలను పరిష్కరించి ప్రతి ఒక్కరికి పట్టాలు అందే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాజీ అనిల్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పస్తం పోషం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవాజీ, రెబ్బన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల దిగ్బంధనంలో మంచిర్యాల జిల్లా కేంద్రం క్షణక్షణం భయం భయం, పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న చిరు వ్యాపారులు, కుటుంబం గడవడమే భారంగా మారిందంటూ మనోవేదన.
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.